ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే, విపరీతమైన జ్వరాలు, డెంగీ, ఆసుపత్రులలో కనీసం బెడ్ లేనటువంటి దుస్థితితోటి ప్రజలందరూ బాధపడుతుంటే, పీసీసీ ప్రెసిడెంట్ని ఎవరిని చేద్దాం, ఎవరికి మంత్రి పదవులు ఇద్దాం, ఎవరిని ఏం చేద్దాం అనేటువంటి ఆలోచన తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రాక్టికల్గా లేరు అని చెప్పడానికి ఇది నిదర్శనం. ముఖ్యమంత్రి గారు 2 రోజులు పోయారు, ఉప ముఖ్యమంత్రి గారు 3 రోజులు పోయారు, పీసీసీ ప్రెసిడెంట్ అయితే అనుకున్న వాళ్ళు అందరూ ఢిల్లీలోనే ఉన్నారు, కేబినెట్ పనిచేస్తలేదు. ఏం జరుగుతుంది మరి? ఇలా పేపర్లో చూస్తే డెంగ్యూతోటి ఒకటే రోజు 5 చనిపోయినని వచ్చింది. ఒకరోజు డెంగ్యూతోటి 5 చనిపోయినని వస్తే రిపోర్ట్ అయిందే 5 అయితే, రిపోర్ట్ కాకుండా పోయిన వాళ్ళు ఎంతమంది అనేది ఒకసారి ఆలోచించాలి. విద్యాశాఖ మంత్రి ఉంటేనే టీచర్లు ఉంటారా అంటాడు ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఉంటేనే డాక్టర్లు వస్తారా అంటారు. ఇంత అన్యాయంగా మాట్లాడొద్దు దయచేసి. రాష్ట్ర ప్రభుత్వానికి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, పర్యావరణ పరిశుభ్రత లేకపోవడం వల్ల విష జ్వరాలు విపరీతంగా ప్రబలుతున్నాయి. కాబట్టి దయచేసి ఈ పరిస్థితిని గమనంలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ డెంగ్యూ జ్వరాలు ఇతర జ్వరాల పట్ల ఒక సమీక్ష నిర్వహించాలి. ఆరోగ్య శాఖ మంత్రి గారికి నేను చేసేటువంటి అప్పీల్, వెంటనే మీరు అన్ని ఆసుపత్రులకి సడన్ సర్ప్రైజ్ విజిట్లు చేయాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. సమస్యలన్నింటినీ కూడా హైడ్రా పేరిట పక్కదారి పట్టియద్దు. హైడ్రా ఈజ్ గుడ్, హైడ్రా నేను కూడా సపోర్ట్ చేస్తా ఉన్నా. చెరువులు కుంటలు కబ్జా చేస్తే కొట్టేయండి, కానీ పేపర్లలో అదే ఎడ్డింగ్లు అయిపోయి డెంగ్యూతోటి చచ్చిపోయిన వాళ్ళు, విష జ్వరాలకు చచ్చిపోతున్న వాళ్ళు, ఒక్క బెడ్ మీద 3 పడుకుంటున్న వార్తలకి స్థానం కరువు అవుతుంది. కాబట్టి మై సిన్సియర్ అప్పీల్ టు ద మీడియా, దయించి ప్రజారోగ్యం పట్ల కొద్దిగా ప్రభుత్వం దృష్టి మరలేటట్టు కొద్దిగా సపోర్ట్ చేయాలని నేను మా మీడియా మిత్రులకు కూడా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం మందులు, ఈ మధ్య చూస్తే మందులు ఎక్స్పైర్ అయిన మందులు ఇస్తే పిల్లలు చనిపోయినటువంటి దుస్థితి కనబడుతుంది. దవాఖానలలో పేషెంట్లు చనిపోతున్నారు, సలైన్ రేటు చూస్తే లేరు. సో నియామకాల విషయం లోపల డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది నియామకాలు ఎక్కడన్నా ఆగిపోయి ఉంటే దయచేసి వెంటనే సిబ్బందుల నియామకాన్ని పూర్తి చేయండి. గ్రామాలలో పారిశుద్ధ్యం పడికేసింది, సర్పంచులకు బిల్లులు లేవు, పంచాయతీ సెక్రటరీలు బిల్లులు కట్టలేక భయపడుతున్నారు. కాబట్టి ఎక్కడ కూడా వ్యవస్థ నడుస్తలేదు. కాబట్టి వెంటనే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిపించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎట్లా అవసరమో, ఒక పంచాయతీ నడవాలంటే ఆ ఊరికి ఒక సర్పంచ్ ఉండడం అంత అవసరం. కాబట్టి కులగణన కావాలి, బీసీ గణన కావాలి, దీనికి వేటికి రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, కానీ వాటిని అడ్డం పెట్టి మీరు ఎన్నికలు వాయిదా వేస్తే భారత ప్రభుత్వం నుంచి వచ్చే 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా రాకుండా లేట్ అవుతున్నాయి. కాబట్టి దయచేసి సాధ్యమైనంత తొందరగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఈరోజు సాయంత్రమే ప్రతి పంచాయతీలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకి అర్జెంట్ ఫండ్ కింద ఒక 50,000 రూపాయల్ని ప్రతి గ్రామ పంచాయతీకి పంపించి పని పారిశుద్ధ్యం పట్ల కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచమని, దోమలని నియంత్రించేందుకు పని చేయాలని ఈ సందర్భంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ, హైడ్రా వార్తలు రాయొద్దంటలేను, హైడ్రా పనిచేయొద్దంటలేను, చెరువులు కబ్జా చేస్తే కూలగొట్టొద్దంటలేడు రఘునందన్ రావు, బరాబరి కూలగొట్టమనే చెప్తున్నాం. అది కొమ్మటి చెరువైనా, దుబాక రామసముద్రమైనా, ఇంకోటైనా చెరువు కబ్జా చేస్తే వదిలిపెట్టకూరి ఎవరైనా, ఎంత పెద్దోడైనా, నో డౌట్. ఎట్ ద సేమ్ టైం అదే మొత్తం అన్నట్టు కూడా చూపెట్టకూరు, దండం పెడతా. విష జ్వరాలు, డెంగ్యూ, పిల్లలు స్కూళ్ళు, కాలేజీలు అబ్రప్ట్గా డిస్టర్బ్ అవుతున్నాయి. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు వెంటనే స్పందించి పనిచేయాలని కోరుకుంటూ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రతి పంచాయతీకి 50,000 రూపాయలు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని కోరుతున్నాం. ఎట్ ద సేమ్ టైం ఒక నెల లోపలనో 2 నెలల్లోనో గ్రామ పంచాయతీ ఎన్నికల్ని నిర్వహించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. థ్యాంక్ యూ.